పిల్లలకు ప్రత్యేకంగా బలాన్ని శక్తినిచ్చే ఆహారాలు, గర్భవతులకు పొట్టలోని బిడ్డకు కూడా పోషణనిచ్చే ఆహారం, వయసుమలిన వారికి మేలు చేసే ఆహారం ఇలా వింటూ ఉంటాం కదా. అలాగే ప్రత్యేకంగా మగవారికి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు సైతం కొన్ని ఉన్నాయి. వారి శరీర నిర్మాణం, వారికి వచ్చే అనారోగ్యాలు, వారి చేసే శారీరక శ్రమ, వీటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల ఆహారాలు వారికి మరింత మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మగవారికి మేలు చేసే ఆహారంలో రెడ్ మీట్ ఉంది. ఈ మాంసంలో కండరాల నిర్మాణానికి ఉపయోగపడే లూసిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. పాలు, పెరుగులో కూడా ఇది లభిస్తుంది. అలాగే కండరాల నొప్పులను తగ్గించడంలో చెర్రీ పళ్ళ రసం చాలా బాగా పనిచేస్తుంది. శ్రమతో కూడుకున్న పనులు చేసేవారికి, వ్యాయామాలు చేసేవారికి ఈ రసం వలన కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ముదురు రంగు చాక్లెట్లో ఉండే ఫ్లేవనాయిల్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటుని నియంత్రణలో ఉంచుతాయి. అయితే ఇవి మరీ ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. సముద్రంలో దొరికే చేపలు, నత్తలు, పీతలు వంటి ఆహారాల్లో జింక్ అధికంగా ఉంటుంది. జింక్ తక్కువగా ఉంటే మగవారిలో సంతాన సాఫల్య లోపాలు ఉండవచ్చు. గింజలు, విత్తనాలు, చికెన్ వంటి వాటిలో కూడా ఇది లభిస్తుంది. మగవాళ్ళకి అనేది ఫుడ్స్ అనేవి చాలా డిఫరెంట్గా పనిచేస్తాయండి. ఎందుకంటే వాళ్ళ హార్మోన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అండ్ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ మెడికల్ కండిషన్స్ లైక్ ఏదైనా హార్ట్కి సంబంధించి కానీ, క్యాన్సర్ ఇట్లాంటివి కానీ కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది జెనెటిక్గా అవ్వనియండి, లేకపోతే లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల కూడా అవ్వనియండి. ఫస్ట్ ఏం చూసుకోవాలి, మనం ఫస్ట్ ఫుడ్స్ తినేవి మజిల్స్కి సంబంధించి చూసుకోవాలి. ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువగా మజిల్ బిల్డింగ్ అనేది చూసుకుంటారు. సో ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ కొన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయండి, అంటే అవి ప్రోటీన్ని ఎక్కువగా బిల్డ్ చేస్తుంది బాడీలో, ఎక్కువగా పెంచుతుంది బాడీలో. సో ఈ ప్రోటీన్ని ఎక్కువగా పెంచడం అనేది అండ్ మజిల్ని పెంచడం అనేది జరుగుతుంది ఈ ఫుడ్స్ తీసుకుంటే. అవి ఎలాంటి ఫుడ్స్ అంటే రెడ్ మీట్ అంటే మటన్. కానీ అన్నీ అందరూ మటన్ తినకూడదండి. ఎవరికైనా ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే, లేకపోతే హార్ట్ కండిషన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే మంచిది. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ కొలెస్ట్రాల్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో దీంట్లో ల్యూసిన్ అనేది ఒక అమైనో యాసిడ్ ఉంటుందండి. దానివల్ల మజిల్ బిల్డింగ్ అంటే మజిల్ పెరగడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సెకండ్ ఏంటంటే పెరుగు, పాలు, ఈ రెండిట్లో కూడా ప్రోటీన్ అండ్ ల్యూసిన్, ఈ అమైనో యాసిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఇవి తీసుకుంటే వాళ్ళకి మజిల్ బిల్డింగ్ అనేది కూడా బాగా జరుగుతుంది. అవకాడో కూడా మగవారి ఆరోగ్యానికి మేలు చేసేదిగా చెప్పవచ్చు. ఇందులో మంచి కొవ్వు ఉంటుంది. ఇది మొత్తం మీద చెడు కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. మగవారు తాము తీసుకునే ఆహారంలో 25 నుండి 30% వరకు మాత్రమే కొవ్వు ఉండేలా చూసుకోవడం మంచిది. ఆలివ్ ఆయిల్స్, నట్స్ లో కూడా మంచి కొవ్వులు ఉంటాయి. సాధారణంగా మగవారిలో గుండెపోటు, గుండె వ్యాధులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ ప్రమాదాన్ని నివారించే శక్తి కొవ్వుతో కూడిన చేపలకు ఉంది. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. అరటిపండులో ఉన్న పొటాషియం కండరాలు సంకోచించడానికి, ఎముకల ఆరోగ్యానికి అవసరం. పొటాషియం రక్తపోటును సైతం తగ్గిస్తుంది. టమోటో సాస్ ని తరచుగా తీసుకునే వారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సోయాబీన్స్ కూడా ఇదే ఆరోగ్య ప్రయోజనాన్ని ఇస్తాయి. స్ట్రెస్ ఎక్కువ ఉండేసరికి హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశాలు మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అండ్ పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే అవకాడో, అరటిపండు, ఈ ఫుడ్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. అండ్ పిస్తాషియోస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కూడా కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే స్ట్రాబెరీస్ మనకి కొంచెం ఈజీగానే దొరుకుతుంది కాబట్టి స్ట్రాబెరీస్ తీసుకోవచ్చు. అండ్ చెర్రీస్లో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఈ చెర్రీస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండేసరికి ఏదన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ ఉండేవి కొంచెం తగ్గుతూ ఉంటాయన్నమాట. ఏదైనా హార్ట్కి సంబంధించి ఇష్యూస్ కూడా మగవాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి. సో గుడ్ ఫ్యాట్స్ అంటే ఫ్యాట్ ఉన్న పదార్థాలు, కానీ మంచి ఫ్యాట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే ఆ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ అవకాడోస్ కానీ, పిస్తా అండ్ ఆమండ్స్ ఇట్లాంటివి, అండ్ చేప, ఫిష్ కూడా చాలా మంచిది. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయి.
సో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తో మనకి ఇన్ఫ్లమేషన్స్ తగ్గిస్తుంది అండ్ ఆల్సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. సో మగవారి ఆరోగ్యానికి ఎలాంటి ఫుడ్స్ ఇంపార్టెంట్ అంటే గుడ్లు, మటన్ కొంచెం తీసుకుంటే, ఆకుకూరలు, కాయగూరలు, టొమాటో కాయగూరల్లో ఎక్కువగా అండ్ కాఫీ కూడా తీసుకోవచ్చండి, కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే. ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన మగవాళ్ళ ఆరోగ్యంకి చాలా మంచిది. కూరగాయలు ఆరోగ్యానికి మంచివని మనకు తెలుసు. వీటిలో ఉండే ఫోటో కెమికల్స్, ఇతర పోషక కణాలు ఆరోగ్యాన్ని కాపాడుతూ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. రంగురంగుల కూరగాయలను తినడం వలన ఈ ప్రయోజనాన్ని మరింతగా పొందవచ్చు. క్యారెట్లు, గుమ్మడికాయలు, చిలకడ దుంపలు, రెడ్ బెల్ పెప్పర్లలో ఈ పోషకాలు లభిస్తాయి. అలాగే ఆకుపచ్చని ఆకుకూరల్లో కూడా ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడే శక్తి ఉంది. గుడ్ల ద్వారా కూడా లుటిన్, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు మనకు లభిస్తాయి. బెర్రీ పళ్ళు ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. మగవారికి మేలు చేసే ఆహారాల్లో బ్రౌన్ రైస్ ని, ఇతర తృణధాన్యాలను సైతం చేర్చుకోవచ్చు. ఇవి బరువును అదుపులో ఉంచడమే కాకుండా గుండె సంబంధ వ్యాధులను, మధుమేహాన్ని నివారిస్తాయి. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎనర్జీ డ్రింకులు తాగే మగవారు వాటికి బదులుగా కాఫీని తీసుకోవడం మంచిది. తక్కువ క్యాలరీలతోనే శరీరాన్ని ఉత్తేజితం చేసే శక్తి కాఫీకి ఉంది. పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా బయట దొరికే అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం తగ్గుతుంది.